we have little time left before us. మన ముందు చాలా తక్కువ సమయం ఉంది. So let's briefly see some things from the word of God. దేవుని యొక్క లేఖనాల నుండి క్లుప్తంగా కొన్ని మాటలు చూద్దాం. It's very nice to see our dear ones taking baptism today and testifying in the waters of baptism. ఈ రోజున ఎంతో మంది ప్రియులు నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చుట ఇలా చూచుట చాలా సంతోషకరంగా ఉంది. And I wish many of us have already testified in the waters of baptism. మనలో చాలా మంది మీ ఇలాగే నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన వారము. Now because we have little time before us, let us see few things pertaining to the post baptismal Christian life. బాప్టిజం పొందిన తర్వాత క్రైస్తవ జీవితాన్ని గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. అబౌట్ ది పోస్ట్ బాప్టిజమల్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో నీతి బాప్తిజ సాక్ష్యం తర్వాత ఉండేటువంటి ఆత్మీయ జీవితాన్ని గురించి. వి ఆర్ నాట్ గోయింగ్ టు డ్వెల్ ఆన్ ద థియోలాజికల్ ఆస్పెక్ట్స్ బట్ ఆన్ ద ప్రాక్టికల్ థింగ్స్. క్రియాశూపమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం, కానీ ధర్మశాస్త్ర సిద్ధాంతపరమైనటువంటివి మనం చూడం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our heavenly loving gracious Father, living Lord, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to most holy presence. పరలోకమందున్న పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, మీ ప్రియకుమారుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ మీ కృపా సింహాసనం యొద్దకి చేరువస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే లార్డ్ విచ్ యు హావ్ గివెన్ టు us టు ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో టు టెస్టిఫై ఇన్ ద వాటర్స్ ఆఫ్ బాప్టిజం. మీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషమును అనుభవించడానికి, అలాగే కొందరు ప్రియులు నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి దినము అనుకూలపరిచినందుకే మీకు వందనాలు. థ్యాంక్ యూ ఓన్లీ ఫాదర్ ఫర్ దిస్ ప్రివిలేజ్ విచ్ యు హావ్ గివెన్ టు us అవర్ డియర్ వన్స్ టు టెస్టిఫై ఇన్ ది వాటర్స్ ఆఫ్ బాప్టిజం. నీటి బాప్తిజంలో కొంతమంది ప్రియులు ఇలాగ సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాం. నౌ లార్డ్ యాస్ వి గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ఫ్యూ థింగ్స్ సమ్ ప్రాక్టికల్ థింగ్స్ ఇన్ ది పోస్ట్ బాప్టిజమల్ క్రిస్టియన్ లైఫ్, లార్డ్ వి ప్రే దట్ యు మే బి గ్రేషియస్ అన్ టు us. ప్రభా, బాప్తిజం పొందిన తర్వాత క్రియాపూర్వకమైనటువంటి ఆత్మీయ జీవితం విషయమై కొన్ని మాటలు మేము ధ్యానించుకోబోతుండగా మీ యొక్క సహాయము నడిపింపు కోరుకుంటూ వస్తున్నాం. లార్డ్ ప్రే దట్ యు మే కంప్లీట్లీ ఎంప్టీ లార్డ్ అండ్ హైడ్ మీ బిహైండ్ యువర్ క్రాస్, మేక్ మీ యాజ్ వెసల్ మీట్ ఫర్ ది మాస్టర్స్ యూస్ అండ్ ఫిల్ మీ లార్డ్ విత్ యువర్ వర్డ్ అండ్ విత్ యువర్ స్పిరిట్ అండ్ హెల్ప్ us లార్డ్ ఇన్ ట్రాన్స్లేషన్ ఆల్సో. ప్రభా, నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయండి, మీ సిరువు చాటును మరుగుపరచండి, మీకు ఆత్మశక్తిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనుగ్రహించి మీ ప్రజలకు వివరించవలసినటువంటి సంగతులు బోధించుటలోను తర్జుమా చేయటలోను మీరే సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాం. Unless you give to me, heavenly Father, you know that I have nothing to give to your children. Lord, pray that you may fill me, Lord, with your word and with your spirit. పరలోకం నుంచి మీరు అందిస్తేనే గాని మీ బిడ్డలకు ఇవ్వడానికి నా యొద్ద ఏమీ లేదు గనుక మీ యొక్క ఆత్మచేత సంపూర్ణంగా నింపుమని ప్రార్థిస్తున్నాం. Trembling before your presence, falling prostrate before you, asking for abundant all sufficient grace, I pray in the highly exalted sweet and precious name of our Lord and our Savior Jesus Christ. మీ ముందు సంపూర్ణంగా సాగిలపడుతు మీ యొక్క సంపూర్ణమైనటువంటి కృపను కోరుకుంటూ మీ ప్రియక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. There are five things which we are going to meditate today. ఈ దినమున మనం ధ్యానించేటువంటి అంశాలు ఐదుగా ఉన్నాయి. నంబర్ 1. మొట్టమొదటిది 1 పీటర్ చాప్టర్ 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వర్సెస్ 19-21 19-20 వచనాలు. Shall we all read this together? మనము ఈ వచనాలు అందరం కలిసి చదువుతాం. 1 పీటర్ చాప్టర్ 3 అండ్ వర్సెస్ 19-21 ఆల్ టుగెదర్. అందరం కలిసి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి చదువుకుంటాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవు దినంలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటకు కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. In the word of God we find that there are some analogies or figures given for baptism. Baptism gurinchi parishuddha lekhanallo konni lekkalu cheppabaddayi. This is one of the figure or the analogy which the word of God teaches us here about baptism. Baptism gurinchi konni sangathulu ikkada manam chadinatundi lekhana bhagallo unnai. Verse 21. 20th vachanamlo. The like figure whereunto even baptism doth also now save us. దానికి సాదృశ్య రూపమైనటువంటి బాప్తిజమము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్? ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏమిటి? అపోస్టల్ పీటర్ హి ఇస్ టాకింగ్ అబౌట్ ది ఆర్క్ ఆఫ్ నోవా ఆర్ హౌ గాడ్ డెలివర్డ్ హిమ్ ఇన్ ద ఆర్క్
when the Mabul floods came onto the earth. Petru, ee sangatana viveristu anaga, Noah dinallo vachinatvanti jalapralayam, aa jalapralayamunchi tappimpabadinatvanti, tana kutumbasabhyalu, rakshimpabaddaru, ane vishyanni prastavistunnad. We all know when this happened, it happened almost about 5,000 years back from now. Manandariki telsin reetiga, ipatnichi sumaru 5000 samvatsaral kritam jarginatvanti sandarbamadi. Now what happened that time, when Noah was there, God sent a flood onto the earth. Noah unnatvanti dinallo devudu, bhoommedike jalapralayani pampinchar. And when the flood came, it wiped away all the world, saving Noah. Jalapralayamu lokamlo unna pranulandarni kuda tudichipetite, Noahu tana kutumbam matram rakshinsabaddar. Here Apostle Peter is alluding this episode of Noah and the ark to the Christian baptism. Christova baptismunaku, Noahu vodalo rakshinsabadinatvanti amshamunaku, runditiki polchi Petru tana patriklo rastunnar. Of course, the ark which saved Noah or the ark which saved Noah, it never went under the water, but it was over the water, but it went through the water. Noahu rakshinsinatvanti voda, neeti loki velaledu gani, neeti meeda prayaninchutune velin. And Noah was delivered by that water from the world. Aa neeti nunchi Noahu rakshinsabaddadu anman sadivam. The whole water, the flood, it destroyed the world, but it saved Noah. Jalapralayamu lokamantatni tudichipetinappadiki, Noahu matramu rakshimpabaddad. This is the analogy. Idantta kuda diniki jarginatvanti sandarbam. A figure. Chustunatvanti patamlaun. Now. Ipudu. Here, some things we need to understand what Peter is telling us. Ipudu Petru manaki em viveristunnadu chuddam. The like figure wherein to even baptism savers, and in the brackets, not the putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God. Madhyabagumla adhyadanaga, sarira malinimu tiisvaita kaadu gani, Esu Kristu punruddhanamulumuga, devuni vishyamu nirmalamayana manasakshinichu pratitthirame. Among the five things what we are going to see, the first thing is, here it is compared to a baptism. Mottamadutiga manasusiyatvanti amshamutante, mottamadidi baptismamu. The Noah's episode is compared to a baptism. Ee baptismunu Noah dinallo jarginatvanti jalapralayamto polchabadindi. What happened here? Em jarigindikada? Noah and his family are saved and the rest of the world is wiped out. Noahu tana kutumbam matrame rakshana pundaru, migitavandru kuda nasinchipoyar. This is the first thing. Idi mottamadidi. With baptism, we now separate ourselves to the Lord, the world has no influence on us now. Baptism dwara, lokamunchi manam prachekimpabadin varam avutunamu, lokamayoka prabhavam gani, daniyoka moolal gani manlo unduvika. The world, in Noah's life, the world perished. Noah yekka dinallo lokamanta kuda nasinchipoyindi. You know, in those days, 40 days it rained. Aa dinallo 40 rojulu akashamunchi varsham kurustochi. And then 150 days the floods were on the face of the earth. 150 dinalu bhoommedha aa neelu nilchipoy. And after that Noah, after few more days Noah came down. Kunni dinalu tarvata Noahu vodalo nunchi baidikochar. His family came down. Kutumbamuka baidikochadu. And when they came down and saw. Baidikochusinappudu. None of his friends were there. Tana snehitulu yavaru kuda akkadler. None of his acquaintances were there. Tanaku sammaninchinatvanti vektulu kuda yavaru kanbadler. All the faces which he knew previously are not to be found now. Tanaku parichayamunnatvanti mukhalu evi kuda kanbadaledu, yavaru ler. Everybody belonging to that previous world, they perished. Aa mundu lokaniki chendinatvanti prajalu, prapanchamulo unna yavaru kuda jivinchikaler. Noah might have thought, where is my friend Williams? Na friend Williams ekkadani bausa anukunundach. Where is my friend Robert? Robert ane naa snehitu ekkadunnadu. Where is my friend Sridhar? Na friend Sridhar ekkadunnadu. Where is my friend Giridhar? Giridhar ane naa snehitu ekkadunnadu. Nowhere to be found. Vaal ekkada kanbadutle. With that baptism of water, Noah got separation from that perishing past world. Nasinchipothunatvanti aa lokamunchi, Noahu aa jalapralayam dwara rakshanlo nikochar. This is first thing what we need to understand from baptism. Baptismunlo nundi, manam mottamadutiga neerchukovalsinatvanti patamidi. Noah's wife must have thought. Noahu yekka bharya bausa anukunundu. Where is my friend? Naa snehitul ekkadunnadu. Where are my friends? Naa snehitul ekkadunnadu. Where are my friends with whom I always used to chat? Neen eppudu maatlaade, naa snehitul ekkadunnadu. Where are my friends with whom I was always WhatsApping? Neen eppudu WhatsApplo, neenu maatlaadeetvanti, naa snehitul ekkadunnadu. Where are my friends with whom I was always going and mingling and meeting in their houses? Eppudu neen naa snehitul intiki velli vaalato kalisundevaan, ippudu vaal ekkadunnadu. Where is Anita? Anita ekkadunnadu. Where is Ajita? Ajita ekkadunnadu. Not to be found. Vaal ippudu kanbadatle. For them, the world is gone.
variki ikalokamanedi kanavadukundapoyindi. Similarly, aderitiga, after taking baptism, baptism pundin tarvata, well, what is baptism? You must have already known, we are talking about the post-baptismal life. Baptism ente evito ipadike meer neechukunnaru, baptism pundin tarvata jeevitham ento daanini manam chepkunnam. After taking baptism, baptism pundin tarvata, we have nothing to do with the past world. Gati nasinchipothunatvanti lokaniki manaki sambandham led. We have nothing to do with the past world. Nasinchipothunatvanti gata lokaniki manaki sambandham led. Your old friendships are gone. Ni pata snehaluku chelubatipen. Your old habits are gone. Ni pata alavatluku chelubat. Everything belonging to the past world or your past life is gone. Ni gata jeevitaniki chindina anni visyalu gatinchipoyai. You have nothing to do with that life, past life. Ni gata jeevitaniki prastutam pundin baptism pundin tarvata jeevitaniki sambandham led. That is what we are learning from this analogy here. Ikkadunatvanti lekhallo manam neechukunnatvanti paatamadi. Second thing. Rendavadi. Because we have short time, let's run fast. Samayam kuddiga undhikaranana twaratwaraga chepkuntunam. In this analogy, ee lekhalo, we read something else. Inko vere bhagam chadutam. We learn something else. Vere bhagan neechukuntam. Number two. Rendavadi. Now, after getting down from the ark, vodalo nunchi digintarvata, after this water baptism which Noah and his family had, neeti baptismu tanu tanakutumbam varu Noah pundintarvata. Now, if at all Noah wanted to get something from the market, okavela marketikvelli santakavelli emana techukovali Noah anukununte, is there anybody to sell him anything? Aynigo ammadaniki vartakulu evarna kanabadtara? For example, he wanted to get one wooden almira. Oka chakkato chesinatvanti biruva konukkovalani aina santakavellaadanukundi. Is there anybody to sell him that? Aynikada ammadaniki evarna kanabadtara? Nobody. Evarundaru? What should he do? Em cheyali? He himself has to make it. Tanaku taane dani siddhaparchukovali. Can he make it all alone? Vantariga cheyagalada? He cannot. Cheyaledu. He needs somebody to help him. Tanaku sahayam cheyadaniki evarna kavali. Now he will remember again his friend Williams. Marla Williams ane tana snehitun nyapun chesukuntadu. He will again remember his friend Robert. Tana Robert ane snehitun malla nyapun chesukuntadu. All apologies if somebody is there with those names here. Ee perilato meerelo evarna unte daiches keminchandi. But now, can he get that help from Williams and Robert? Because they are no more. Williams Robert ane tana pata snehitulinchi tanaku sahayam ostundaiku radu vaal leru. So who are the helpers to Noah now? Ippudu Noahku sahayakaranga unnavadi evaru? The only helpers are his family, the members of his family. Tanakutumbamu vare tanaku ippudu sahayakuluga untunnaru. Now, imagine Noah's wife. Noah bharyanu gurinchi okkasari uhinchandi. Now she, in order to make some curries, she wanted some turmeric powder. Ippudu ame koora vandataniki ee pasupu kavali. She wanted some chili powder. Leka karapodu kavali. Where will she get it from? Ivi ekkadinchi techukuntunname? The market is wiped out, there is no market at all. Santa ekkada ledu. Her friends Anita Ajita are no more. Anita Ajita snehituralu ippudu leru. Nobody to come and pound that turmeric for her now. Tanakoraku ee pasupu pindin cheyadaniki danchatanki evaru snehitulu leru. Who is there to help her? Ippudu amiki sahayam cheyadaniki evaru ostaru? Only the members of her family. Tanakutumbam vaallu maatrame ostaru. This is the second thing what we are learning from the baptism. Baptism lo rendu vishayanni manam din neechukuntam. After you are baptized, nu baptism pundin tarvata, the only help what you have, neekunna ekaika sahayamu, is from the house of God. Adi devuni inti ninche nu sahayam puntav. Because the word of God says that the house of God is the household of faith. It is our household. Devuni yokka vakyamlo chepparindante devuni yokka ille mana viswasa gruhamu. Let's turn to Galatians chapter 6. Galati patrika 6th adhyayam. And verse 10. 10th vachanam. As we have therefore opportunity, let us do good unto all men, especially unto them who are of the household of faith. Kabatti manaku samayamu dorikina koladi andari edalanu visheshamuga viswasa gruhamunaku cherina vaari edalanu melu cheyadumu. So we have help only from one house. Oka inti nunche ippudu manam sahayam puntam. Only from our house, the members of our house. Mana inti vaari nunche manaku sahayam dorukutundi. Who are the members of our house? Mana inti sabhyulu evaru? The church of God. Devuni yokka sangame. Which is called as the household of faith. Idi viswasa gruhamani chepparutundi. In Ephesians 2:19, we see that this household of faith is also called as the household of God. Ephesians 2:19 lo devuni gruhamuga kuda chepparindi. So this is the second thing which we have learnt. Idi rendu vishayanga manam neechukuntunam. From now on, ippatunchi, there is no help for you from the world. Lokamu nunchi neeku sahayam ledu. All the help what you require is found in
the household of faith or the house of God. Neeku ye sahayamaina kavalante ee viswasa gruhamu devuni gruhamunche neeku sampurnamainatundi sahayam dorukutundi. You don't have your friend Williams helping you now. Ippudu nee paada sneedhuru Williams neeku sahayankaranga undadu. Your Robert is not there to help you. Neeku sahayam cheyadaniki nee paada sneedhuru Robert undadu. But your family is there to help you. Ikkadunnatvanti ee sahayam ikkadunnatvanti gruhamlonunche neeku sahayam dorukutundi. For all your emotional support. Neekunnatvanti bhavudrekala annitlo vaal sahayapadtar. For all your physical support. Nee bhautikamainatvanti sahayalanni kuda vaale chustar. For everything, the house of God is there for you. Anniti korakai devuni illu eppudu eppudu nee koraku terchiundi. You should remember this. Deeni nuvu naapkum pettukovali. This is the second thing what a believer should remember in his post baptismal life. Baptism pondin taravata prati viswasi gurtubettukovalsinatvanti vishayam idi. The third thing. Mudavadi. Let's run fast. Thoraga veladam. The life figure, first Peter chapter 3 verse 21. Modati Petru mudavadyaayam iravutochnam. The like figure whereunto even baptism doth also now save us, not the putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God. Daniki sadrushyamaina baptism ippudu mimmunu rakshinchusunadi. Adedanaga shariramalinam tiisvedu kaadu gaani Yesu Christ punruddhanam mulamuga devuni vishayam nirnamaina manasakshinichu pratyuttarame. Now let us think about the fragment answer of a good conscience. Nirmalamainatvanti manasakshi. Answer of a good conscience toward God. Devuni vishayamainatvanti nirmalamainatvanti manasakshi. This phrase is a very debatable or highly debatable phrase in the word of God. Devuni yokka vakyamlo idantho tarkinchadaginatvanti maata ainapudiki. Because it's difficult to understand actually the exact meaning because it has a rhetoric of meaning, so many meanings. Anekamaina ardhalu bhavalu ee padalu istayi kanuka idi ardham chesukodam konjam kashtame. Answer of a good conscience. Nirmalamainatvanti manasakshi. Here we understand that there should be a good conscience for every person who has taken baptism. Baptism pondin taravata prati okkaru kaligunnavalsindi emtante manchi manasakshi. What is baptism? Baptism anaga emi? A baptism is a testimony where you testify before the Lord and his angels, before Satan and his fallen demons, and also before the church and the world that you belong to the Lord. Prabhuku aina devadutala mundu alage satanu atana anucharula mundu sanghamu mundu lokanikantatiki baptism ga bahyamga nu sakshyam icha. That you belong to the Lord. Adi prabhuku chindin. And now the word of God says in your post baptismal life you need to maintain a good conscience before God, toward God. Devuni edala baptism pondin taruvata ellappudu nirmalamaina manchi manasakshini konasaginchu varam uvval. See, these things are not only applicable to the front row people who have taken baptism today, this also applies to all of us because we have testified in the baptism previously. And so let's examine and see before taking part in the Lord's table how we are, whether we are following the word of God or not. ప్రభు బల్లో పాలు పొందక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నాం లేదు చూద్దాం. ఈ చెప్పుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ముందు వరుసలో బాప్తిజం ఈ రోజు పొందినటువంటి వారికి మాత్రమే కాదు వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తున్నాయి. సో నెంబర్ త్రీ. మూడవది. ఎ గుడ్ కాన్షియన్స్, అన్ ఆన్సర్ ఆఫ్ ఎ గుడ్ కాన్షియన్స్. నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి. వి ఆర్ అండర్స్టాండింగ్ హియర్ దట్ వి నీడ్ టు హావ్ ఎ గుడ్ కాన్షియన్స్ టువర్డ్ గాడ్ ఆల్వేస్. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో మంచి మనస్సాక్షి కలిగిన వారమే ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఇఫ్ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్ నౌ. ఈ క్షణమందు దేవుడు నీ హృదయాన్ని చూస్తే వాట్ డస్ హి ఫైండ్ ఇట్ లైక్. అది ఎలా కనబడుతుంది? ఇస్ ఇట్ ప్లెయిన్ అండ్ గుడ్? అది ఎంతో తాజాగాను మంచిగాను కనబడుతుందా? ఆర్ దేర్ ఎనీ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థింగ్స్ ఆర్ జెలసీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈవిల్ థింగ్ ఫౌండ్ ఇన్ యువర్ హార్ట్? చెడ్డవి, అసూయ, కలహాలు, కుట్రలు ఇటువంటివి మన హృదయంలో దేవుడు చూస్తున్నాడా? హౌ ఇస్ యువర్ హార్ట్? హౌ ఇస్ యువర్ కాన్షియన్స్ టుడే? నీ యొక్క హృదయము, నీ మనస్సాక్షి ఏ రీతిగా ఉంది ఈరోజు? ఇస్ ఇట్ ప్లెయిన్ అండ్ గుడ్? అది ఎంతో నిర్మలంగాను ఎంతో తాజాగాను మంచిగా ఉందా? ఇట్ హ్యాస్ టు బి సో. అలాగనే ఉండాలి. If it is not so, you cannot take part in the Lord's table. ఒకవేళ అలా లేనట్లయితే ప్రభు బలలో పాలు పొందరాదు. What is the phrase written here? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి? Answer of a good conscience. నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి. The word answer actually in Greek language has many meanings. ఈ సమాధానము లేకపోతే ప్రశ్నకు జవాబు అనే దానికి గ్రీక్ లో చాలా అర్థాలు ఉన్నాయి. It means an answer. అది జవాబు. It means a question. తర్వాత దానికి ప్రశ్న. It means an interrogation. దానికి ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ. ఇట్ ఆల్సో మీన్స్ ఎ ప్లెడ్జ్. ఇది వాగ్దానం కూడా ఉంది. ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ లాగా ఉంది. ఇట్స్ ఎ ప్లెడ్జ్. ప్రతిజ్ఞ లాగా కూడా ఉంది. ద లేటెస్ట్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఆర్ ట్రాన్స్లేటింగ్ దిస్ వర్డ్ ద ఆన్సర్ విత్ ద వర్డ్ ప్లెడ్జ్. ఈ యొక్క జవాబు అనే దానికి నవీనంగా ప్రస్తుతము బైబిల్ రాస్తున్నటువంటి వాళ్ళు ఏం అర్థం ఇచ్చారంటే ప్రతిజ్ఞ అని రాశారు. సో after baptism every Christian has to take a pledge that he will keep his conscience good. ప్రతి బాప్తిజం పొందినటువంటి విశ్వాసి
మొట్టమొదటిగా ఎటువంటి ప్రతిజ్ఞ చేయాలంటే ప్రభువునందు నేను మంచి మనసాక్షి కలిగిన వాడుగానే ఉంటాను. He has to take a pledge that he is going to obey the Lord in every aspect of his life. తన జీవితములో ప్రతి అంశములోను ప్రభువునే వెంబడిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేయువాడై ఉండాలి. That is what Peter is mentioning here. అదే పేతురు ఇక్కడ రాస్తున్నారు. It is a pledge. ఇది ప్రతిజ్ఞ వంటిది. We all take a pledges, right? మనం అందరూ కూడా ప్రతిజ్ఞలు చేస్తాం. We all know the pledge of our India. మన భారతదేశం మీద ప్రతిజ్ఞ చేస్తుంటాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ సో ఆన్ సో ఆన్ సో ఆన్. భారతదేశము నా దేశము, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా సహోదరి సహోదరులు అని ప్రతిజ్ఞ చేస్తాం. అండ్ వి ఆర్ సపోజ్ టు అబైడ్ బై దాట్. దాని చెప్తున్నటువంటి ప్రతిజ్ఞకు తప్పనిసరిగా లోబడి ఉండి వారమై ఉండాలి. సో ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో, ఇన్ ద పోస్ట్ బాప్టిజమల్ క్రిస్టియన్ లైఫ్, a person who has taken baptism has to pledge to the Lord his obedience. అలాగనే బాప్తిజం పొందిన తర్వాత కూడా ప్రతి విశ్వాసి ప్రభువు ముందు ప్రతిజ్ఞ చేయాలని ఏమిటంటే, ప్రభువా నీకే నేను లోబడి ఉంటున్నాను. సో దీస్ త్రీ థింగ్స్ వి హావ్ సీన్ హియర్. మనం ఇక్కడికి మూడు సంగతులు చూస్తూ వచ్చాం. నెంబర్ వన్, మొట్టమొదటిది, ది వరల్డ్ ఇస్ డెడ్ టు యు నౌ, యు హావ్ నథింగ్ టు డు విత్ ది వరల్డ్ నౌ, వరల్డ్లీ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్. లోక సంబంధమైనటువంటి స్నేహాలు, లోకము నీ జీవితంలో ఇక వాటి అవి చచ్చిపోయినాయి. నెంబర్ టూ, రెండవది, ఆల్ యువర్ అసిస్టెన్స్ అండ్ సస్టెనెన్స్ ఈస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. నీకు సహాయం అనగా దేవుని యొక్క గృహము, విశ్వాస గృహం నుంచే నీకు కలుగుతుంది. నెంబర్ త్రీ, మూడవది, యు హావ్ ప్లెజ్డ్ బిఫోర్ ద లార్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఓబే ద లార్డ్ ఫర్ ఎవర్ త్రూ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత అంతము వరకు దేవునే సేవిస్తాను, ప్రభువునే సేవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావు. దిస్ ఇస్ వాట్ పీటర్ హాస్ టాట్ us through this analogy or the figure. ఈ యొక్క చెప్పబడినటువంటి వచనం ద్వారా ప్రభు ఈ పేతురు ఈ మూడు విషయాలు మనతో చెప్తున్నారు. అండ్ let's come to the second analogy. రెండవ లెక్కకుద్దాం. First Corinthians chapter 10. మొదటి కొరింథీ 10వ అధ్యాయము. First two verses. మొట్టమొదటి రెండు వచనాలు. Moreover, brethren, I would not that ye should be ignorant how that all our fathers were under the cloud and all passed through the sea and were all baptized unto Moses in the cloud and in the sea. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరిను మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిజం పొందిరి. ఆల్ వేర్ బాప్టైజ్డ్ అంటు మోసెస్. వీళ్ళందరూ కూడా మోషేను బట్టి బాప్తిజం పొందారు. హౌ? ఎలా చేశారు? వెన్ ది ఆల్ పాస్ త్రూ ద సీ. వీళ్ళు సముద్రం గుండా వెళ్ళినప్పుడు బాప్తిజం పొందారు. సో దిస్ పాసింగ్ అండర్ ద సీ ఈజ్ ఎన్ అనాలజీ ఆర్ ఇట్ ఈస్ ఫిగర్డ్ టు బి ఎ బాప్టిజం. ఈ సముద్రం గుండా వీళ్ళు వెళ్ళింది బాప్తిజంగా పిలువబడుతున్నది. నౌ టు అండర్స్టాండ్ దట్ వి నీడ్ టు గో బ్యాక్ టు ఎగ్జోడస్ చాప్టర్ 15. ఇది మనకు అర్థం కావడానికి నిర్గమకాండం 15వ అధ్యాయం చూడాలి. చాప్టర్ 14 అండ్ 15. 14 15 అధ్యాయాలు. దిస్ ఇస్ దట్ ఇస్ వి ఆర్ గోయింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ అబౌట్ 4000 ఇయర్స్ బికాజ్ దిస్ హ్యాపెండ్ అబౌట్ 4000 ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాక 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం ఇది. నౌ పాల్ ఇస్ టేకింగ్ దట్ యాస్ ఎన్ అనాలజీ ఫర్ ద క్రిస్టియన్ బాప్టిజం. వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఆ బాప్తిజము ప్రస్తుతం క్రైస్తవులు తీసుకున్నటువంటి బాప్తిజం తో పోల్చబడింది. నౌ when we come to 14th chapter of Exodus 14, nirgama kaandamu 14th adhyayaniki vaste, we see that the Egyptians were behind the Israelites and they were trying to fight with Israelites and take them captive again. ఇస్రాయల్ వెంబడి పడ్డారు. ఐగుప్తు సైన్యం అంతా కూడా తిరిగి వెళ్లి బంధించి బానిసలుగా తీసుకువెళ్ళిపోవడానికి వీళ్ళు వెనకాల పరిగెత్తుకొస్తున్నారు. నౌ ఇజ్రాయెలైట్స్ వర్ మార్చింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ బీయింగ్ డెలివర్డ్ బై ది బ్లడ్ ఆఫ్ ది పస్కా లామ్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ది రెడ్ సీ అపియర్డ్. పస్కా పశు రక్తము చేత విమోచింపబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్తున్న మార్గంలో వీళ్ళ ముందు ఎర్ర సముద్రం వచ్చింది. అండ్ అట్ ద బ్యాక్ వెన్ దే లుక్డ్ అట్ ద బ్యాక్ దేర్ వాస్ ది ఆర్మీ ఆఫ్ ఫారో ఎన్సర్క్లింగ్ దెమ్. వెనక చూస్తే ఫరో యొక్క సైన్యము అంతా కూడా వీళ్ళు తరుముతూ వస్తున్నది. 23 వచనం. అండ్ ది ఈజిప్షియన్స్ పర్సూడ్ అండ్ వెంట్ ఇన్ ఆఫ్టర్ దెమ్ టు ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ ఈవెన్ ఆల్ ఫారోస్ హార్సెస్ హిస్ చారియట్స్ అండ్ ఆల్ హిస్ హార్స్మెన్. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. నౌ వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? బికాజ్ ది ఫారోస్ ఆర్మీ వాస్ కమింగ్ అపాన్ దెమ్ ద లార్డ్ ఓపెన్ ద రెడ్ సీ పార్టెడ్ ద రెడ్ సీ అండ్ ఇజ్రాయెలైట్స్ స్టార్టెడ్ టు వాక్ ఆన్ ది డ్రై గ్రౌండ్. ఫరో సైన్యము ఇస్రాయల్ ప్రజలను తరుముతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు వీళ్ళు ఆరిన నేలను నడిచి వెళ్లిపోయారు. బట్ వాట్ డిడ్ ది ఫారో అండ్ హిస్ హార్స్మెన్ డూ? ఫరోకు అతని గుర్రపు రౌతులకు జరిగినటువంటిది ఏమిటి? దే ఆల్సో కేమ్ ఇన్ టు ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ. వీళ్ళు కూడా సముద్రం మధ్యకు వచ్చారు. అండ్ వాట్ డిడ్ ద లార్డ్ డూ? ప్రభు ఏం చేశారు? వర్స్ 24 24 వచ్చిన 25 వర్స్ 25 25 అండ్ టుక్ ఆఫ్ దేర్ చారియట్ వీల్స్ దట్ దే డ్రేవ్ దెమ్ హెవీలీ
So that the Egyptians said, "Let us flee from the face of Israel, for the Lord fighteth for them against the Egyptians." Vari radachakramulu udipadnatlu cheyga, varu bahu kastapadi tolchundri, appudu Aiguptheelu, Israel edutinundi paripodum rendi, Yehova vari pakshamana manato yuddhamu cheyichunadani chepkunidi. Now the Lord is fighting for them even in the middle of the sea. Samudram majjalo kuda devudu tana prajala pakshamuga yuddham jastunadu. And previously, when they were in the land of Egyptians, the Lord was fighting for them, he even showed 10 plagues and plagued the Egyptians. Aiguptela Israel prajal unnapudu kuda vari pakshamuga devudu poradutu, padithegullu Aiguptu midhiku devudu diskuchadu. From that time he had been fighting for Israelites, till now even in the midst of the sea he was fighting for the Israelites. Appatnunchi devudu tana Israel prajala pakshangane aina poradutu ustu, ee samudram majjalo kuda vari korake devudu vari korake yuddham jastunadu. Verse 27, last part. 27వ వచనం చివరి భాగం. And the Lord overthrew the Egyptians in the midst of the sea. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేసెను. The Lord overthrew them, killed them, destroyed them. వారిని సంపూర్ణంగా నశింపజేశారు, చంపివేశారు. Verse 30, last part. 30వ వచనం చివరి భాగం. And Israel saw the Egyptians dead upon the seashore. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమును చూచిరి. So the Lord fought for them. ప్రభు వారి కొరకు యుద్ధం చేశారు. Israelites never fought. ఇశ్రాయేలు ఎప్పుడు కూడా నేరుగా యుద్ధం చేయలేదు. They never fought. వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయలేదు. They were just keeping quiet. వాళ్ళు మౌనంగా ఉన్నారంతే. The Lord was fighting for them. ప్రభువే వాళ్ళ కొరకు వారి తరపున యుద్ధం చేస్తున్నారు. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? They went into the sea which symbolizes baptism and they came out after baptism. బాప్తిజమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి సముద్రము గుండా ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చి వారు సముద్రములో బాప్తిజం పొందిరేనటువంటి మాటను మనం చదివాం. Now what happened? తరువాత ఏం జరిగింది? Chapter 17. 17వ అధ్యాయం. Verse 8. 8వ వచనం. Then came Amalek and fought with Israel in Rephidim, and Moses said unto Joshua, "Choose us out men and go out fight with Amalek. Tomorrow I will stand on the top of the hill with the rod of God in mine hand." తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయటకు వెళ్లి, అమాలేకుతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కరణ చేతబట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదననెను. What happened now? ఇప్పుడు ఏం జరిగింది? Israel has to fight now. ఇప్పుడు ఇశ్రాయేలు తమంతట తామే యుద్ధములో పాల్పొందాలి. Till baptism. బాప్తిజం పొందేంతవరకు. The Lord was fighting. ప్రభువే యుద్ధం చేస్తున్నారు. Israel was keeping quiet. ఇశ్రాయేలు ప్రజలు మౌనంగాను ఉంటున్నారు. After baptism. బాప్తిజం పొందిన తరువాత. Israel has to fight. ఇశ్రాయేలు పోరాడుతున్నారు. They have to learn to fight. పోరాడటానికి వాళ్ళు నేర్చుకోవాలి. We are not going to fight a physical battle with any man. ఇదేదో భౌతికంగా కొట్లాట్లు పెట్టుకోమని కాదు. We are fighting, or in other words, we have to learn to fight our spiritual battles properly. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు సరైన రీతిగా పోరాడడాన్ని మనం నేర్చుకోవాలి. Here Moses says. ఇక్కడ మోషే అంటున్నారు. Choose us out men and go out and fight. మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వాళ్ళు తీసుకెళ్లమని చెప్తున్నారు. Because of shortage of time, I'm not going to explain you all the battles what Israelites had, but we know that Israelites had to go through so many places and fight with so many different kinds of kings. సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్ని వివరించట్లేదు, అనేకమంది రాజులు ముందుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లి యుద్ధాలు చేస్తూచారు. And we also need to understand that after our baptismal testimony, we should learn to fight our spiritual battle. బాప్తిజం సాక్ష్యం తరువాత ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం పోరాడడాన్ని నేర్చుకునే వారు ఉండాలి. Let's come to First Corinthians chapter 10. తిరిగి మొదటి కొరింది 10వ అధ్యాయం గుద్దాం. First Corinthians chapter 10. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. Verse 13. 13వ వచనం. "There hath no temptation taken you but such as is common to man, but God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation also make a way to escape that you may be able to bear it." సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగుజేయును. This is the fourth one. ఇది 4వది. What is that? ఏమిటది? We need to learn to fight. పోరాడటం అనేది నేర్చుకోవాలి. Fight a spiritual battle. ఆత్మ సంబంధమైన యుద్ధం. Fight with every temptation that you encounter. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలోను యుద్ధం చేయాలి. You are not alone. నువ్వు వంటరివాడు కాదు. The Lord is with you. ప్రభువే నీతో ఉంటున్నాడు. If you read, there are so many verses of course where the Lord says, "The battle is the Lord's and I will fight."
Yuddham Yehovaade, neene poradutanani, prabhu chappunu vachinal chala unnai. The Lord will be with you, he will fight for you, he will not allow you to be tempted or he will not allow you to face a battle which you will not be able to bear. Prabhu neetone untaru, neetarpunani yuddham jastaru, neeku shodhan ochindu kuda, ninnu padavetanikadu, neeku sahimpagaliginantakante ekko shodhan aina shodhimpavadneedu. So be ready to fight your spiritual battles and learn to fight them depending upon the Lord. Prabhu meedha adharapaduthu, atmasambandhamainatundi yuddhamlo poradhanne echkuval. So this is the fourth thing which we have seen. Naalgavudiga idjustucham. Now the fifth thing, the last one. Aidavadi chivaridi. Matthew's Gospel chapter 3. Matthiswarta mudodhyam. Verses 15 and 16. Padihenu padhar vachinal. Matthew chapter 50, chapter 3, verses 15 and 16. Matthiswarta mudodhyamu, padihenu padhar vachinal. And Jesus answering said unto them, suffer it to be so now, for thus it becometh us to fulfill all righteousness, then he suffered him. And Jesus, when he was baptized, went up straightway out of the water, and lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lightning upon him. Yesu ipadikkanimmu, neeti avattu ilagu nerveruchutamanaku tagiyunnadani atani uttaramichinu ganaka, atani ilagu kaanichenu, Yesu baptism pundinu ventane neelalonundi vaddukochenu, idigo aakasam teruvadenu, devuni atma pavuramuladi, tanameedhi vachutuchuchenu. The fifth thing, the last one. Aidavadi chivariga. The heavens were opened. Paralokamu teruvaduta. After the Lord Jesus Christ took baptism and came out of the water. Yesu Kristu Prabhuaru, neeti baptismalu sakshimichi, baidukochinu ventane. Heaven was opened. Aakasamu teruvadin. Even for all of us. Manandariki kuda. The heaven will be opened. Paralokamu teruvadindigane undi. After your baptism. Neevu baptism pundinatarvata. You will find the heaven to be opened for you. Nee koraku paralokam teruvadundani chustav. You will start to understand the mysteries of the Spirit of God. Devuni atmasambandhamaina vishyalayaka marmanni grahinchetvanti shakti kalugutundi. The mysteries that are written in the word of God. Devuni yaka lekhanallo rashinchabadinatvanti marmal. Heaven will be opened. Paralokamu teruvadundi. And we find the same analogy in the Old Testament where, once they crossed the Red Sea, God opened heaven and gave them manna. Taravata villu ipadaithe paatanibandhalu kuda, erasamudrani daataro, devudu aakasani terchi, vari koraku mannaanu kuripinchad. Till they crossed the Red Sea, even though they were saved by the Paschal lamb's blood, they were not given manna. Mannaanu villuki, taravata erasamudrani daatindaravate prabhu ichchadu gani, mundu valu raktaprokshanavalna vidudalapundar. But once they crossed the Red Sea after the baptism, the heaven was opened for them forever till they reached the promised land. Baptism pundinatarvata, aakasamu teruvadi, virku manna ivvadindi, viru vaagdana desam cherentavarku kuda, devudu virni mannaato poshinchad. So every person who is baptized in the waters of baptism or who testified a Christian baptism. Neeti baptismalo sakshimichinatvanti, prati viswasi kuda. Will have the experience of heaven being opened. Teruvadinatvanti aakasa anubhavanni kaliguntad. Now when you read the word of God. Ippudu devuni yaka vaakyan chadivite. You will understand that very well. Chala spastamuga devuni yaka maatal ardhamutai. The mysteries of God, the spiritual mysteries of God will be, you know, open to you. Devuni yaka atmasambandhamainatvanti marmalu, ippatnunchi spastamuga ardhamutai. So these are the five things which we have seen. Aidu sangatlu manu chustucham. What are they? Emitavi? Number one. Motamodidi. In our post-baptismal life. Baptism pundinatarvata unde atmi jeevitam. Number one. Motamodidi. There is nothing to do with the world now, the world is no more for us. Lokamuto ikka manaku sambandhamu ledu. Number two. Rendavadi. The household of God is for us for every help and assistance. Manak prati sahayam korakai, devuni viswasa gruhame, manu chuskuntundal. Number three. Mudavadi. By testifying in the waters of baptism, we have pledged before God that we will obey him in everything. Neeti baptismalo sakshimichitadu dvara, devuni mundu manu etuvanti pratigna jastunamante, prabhuva neeke neenu lobadintam. Number four. Naalgavadi. By testifying in the waters of baptism, you are getting ready to fight the battles of the Lord. Neeti baptism pundinatarvata, iyoka atmasambandhamainatvanti yuddhalu, neeku neevuga poradamanedi neechukuntunav. Remember, the battle is the Lord's and the Lord will not trouble you more, he will fight for you. Yuddham Yehovaade, aina adikumuga neenu shodhimpavadneedu, nee koraku yuddham cheyavada aine. And lastly, the fifth one. Chivaridi, aidavadi. You will find the heaven open for all your spiritual growth. Atmasambandhamaina nee edugudala korakai, aakasam yellapudu teruvadutunde anubhavuluntav. So may all the dear ones who have testified in the waters of baptism start to experience these things from now on, and let's all others who have already testified in the waters of baptism examine ourselves how we are living, whether we are living according to the principles of the post-baptismal Christian life or not, and then let us examine ourselves and take part in the Lord's table in a worthy way. Ee rojuna baptism pundinatvanti varu, intakumundu baptism pundi Christo jeevitanu jeevisthunatvanti varu,
మనకి మనం పరీక్ష చేసుకుని ధ్యానించినటువంటి అంశాల్లో మనము అలాగున్నామా లేదా చూసుకుని దేవుని యొక్క ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. May the Lord help us. ప్రభువే